నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఏఎస్పేటలోని శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ దర్గా స్వాములవారి 250వ గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలు ఎస్జిఎన్ జునైద్ బాషా ఆధ్వర్యంలో నిషానే ముబారక్ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం జునైద్ బాషా మాట్లాడుతూ, ఉర్దూ క్యాలెండర్ ప్రకారం గంధం నెల 1వ తేదీన నిషాన్ మహల్ నుంచి తీసుకుని దర్గాలో మహబూబ్ సుబ్హాని గారికి నిషాన్ ఎక్కించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని తెలిపారు. అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీన దొరసానమ్మ గంధ మహోత్సవం వేడుకలు 20న నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 11న ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి గంధ మహోత్సవం వైభవంగా జరుగుతుందని, భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్జిఎన్ నాఫీస్ పాషా, ఎస్జిఎన్ ఇమ్రాన్, రైసుద్దీన్, పఠాన్ ఖలీల్, పఠాన్ మొహద్దీన్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పేట మండలం రహమతాబాద్ షరీఫ్ లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి 250 గంధమోత్సవము ఈరోజు అనగా 16 సెప్టెంబర్న రబీఉల్ అవల్ ఉర్దూ క్యాలెండర్ ప్రకారము ఈరోజు నిషానే ముబారక్ కార్యక్రమము అతి వైభవంగా నిర్వహించాము. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రము 7 గంటలకి దర్గా మహల్ నుంచి ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వామి వారి నిషానే ముబారక్ మహల్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి దర్గాలో గౌసెపాక్ నిషాన్ దగ్గర జెండా కార్యక్రమము ప్రత్యేక ప్రార్థనలతో ముగించాము. అనంతరము భక్తులకి ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 23వ సెప్టెంబర్ తేదీన ఉర్దూ క్యాలెండర్ ప్రకారము 7 రబీఉల్ అవల్న హజరతా సయ్యదా మా హవినిసా అమ్మజాన్ వారి గంధమోత్సవము అతి వైభవంగా నిర్వహించుతాము. అదేవిధంగా 24వ సెప్టెంబర్కి జష్నే చరాగా కార్యక్రమము మరియు 25వ తేదీ సెప్టెంబర్కి తహలీల్ ఫాతిహాతో అమ్మగారి గంధమోత్సవము ముగియుచున్నది. అదేవిధంగా అక్టోబర్ 11వ తేదీన శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వామివారి 250వ గంధమోత్సవము అతి వైభవంగా ఏఎస్పేట మండలం రహమతాబాద్ షరీఫ్ దర్గాలో అతి వైభవంగా నిర్వహిస్తాము. కావున భక్తులందరూ ఈ గంధమోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.